నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కోట్ల విలువైన మహిళా మండలి భవనాన్ని ప్రభుత్వానికి స్వాధీనం చేసిన దాతలు. భారీ వర్షాల కారణంగా తీవ్రంగా నష్టపోయిన నిమ్మ అరటి రైతులను ఆదుకోవాలని రైతు సంఘ నేతల డిమాండ్. ఘనంగా గాయకులు ఎస్పీ సుబ్రహ్మణ్యం 4వ వర్ధంతి. భారీ వర్షం కారణంగా నష్టపోయిన నిమ్మ అరటి తోటలను కూడా నమోదు చేయాలని, పెట్టుబడి సాయం 2000 ఇవ్వాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం బుధవారం తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణకు వినతి పత్రం అందజేశారు. రైతులు చెప్పిన సమస్యలను సావధానంగా విన తహసీల్దార్ స్పందించి ఫోన్ ద్వారా ఉద్యానవన అధికారికి అంగళగుదురు సంగంజాగల్లముడి గ్రామాలలో పంటలను ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించారు. కొలిపర మండలంలో నమోదు చేశారని నాయకులు తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్లగా ఇక్కడ ఉత్తర్వులు లేవని ఉద్యానవన అధికారులు తెలిపారు. సమస్యను జిల్లా కలెక్టర్ ఉద్యానవన శాఖాధికారి దృష్టికి తీసుకువెళతానని తహసీల్దార్ హామీ ఇచ్చారు. అనంతరం విలేకరుల సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు ములక శివసాంబరెడ్డి మాట్లాడుతూ, నిమ్మ అరటి తోటలకు పంటను బట్టి ఎకరానికి 50,000 నుండి 1,00,000 రూపాయలు ఇవ్వాలని, వారికి ఎకరానికి 25,000 పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ప్రకటించిన 14,000-10,000 పరిహారం ఏమాత్రం చాలదని చెప్పారు. అంగళగుదురు రైతులు వెలగ ఆదినారాయణ, పాపోలు శ్రీనివాసరావులు మాట్లాడుతూ, భారీ వర్షాల వల్ల నిమ్మ అరటి తోటలు తీవ్రంగా నష్టపోయాయి, కానీ అధికారులు నమోదు చేయకపోవడం అన్యాయమన్నారు. చనిపోయిన నిమ్మ చెట్ల స్థానంలో మొక్కలు నాటితే 4 సంవత్సరాలకు కాపు వస్తుందని, ఆ నష్టం ఎవరు భర్తీ చేస్తారని ప్రశ్నించారు. కార్యక్రమంలో ములక శివకుమారి, కడియాల శ్రీనివాసరావు, కూచిపూడి శకుంతల, ఝాన్సీ మాణ్యం శ్యాంబాబు, కనగాల రామకృష్ణ, శాంతకుమారి నాగేశ్వరరావు, మేరమ్మ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, కౌలు రైతు సంఘం తరఫున ఈరోజు తెనాలి తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వటం జరిగింది. దీంట్లో ప్రధానమైన అంశాలు ఏంటంటే, ఈ కృష్ణానది వరదలు, భారీ వర్షాల కారణంగా నష్టపోయిన రైతులు, కౌలు రైతులు అందరికి కూడా పంట నమోదు చేయాలి. ఆ విధంగా ఎక్కడైనా చేయకపోతే వాళ్ళందరినీ కూడా చేయాలి. ఇవాళ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు కౌలు రైతులకి మేము ప్రథమ ప్రాధాన్యత ఇస్తాం అని చెప్తున్నారు. కానీ వాస్తవం ఏంటంటే, ఇవాళ భూ యజమానులు రకరకాల కారణాలతో వాళ్ళకి ఈ పత్రాలు ఇవ్వకపోవటం, ఇవన్నీ వలన ఈ పెట్టుబడి పెట్టి 1,00,000 రూపాయలు పెట్టిన రైతులంతా, కౌలు రైతులంతా కూడా నష్టపోతున్న పరిస్థితుంది. అందుకని మేము ప్రభుత్వాన్ని, వాస్తవ సాగుదారుల్ని ఎన్యూమరేట్ చేసి గుర్తించి వాళ్ళకే పరిహారం అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. వరికి రాష్ట్ర ప్రభుత్వం 10,000 ప్రకటించింది. ఇది 10,000 ఏమాత్రం కూడా రైతులకి, కౌలు రైతులకి చాలదు. దీన్ని ఎకరానికి వరికి 25,000 రూపాయలు, అట్లాగే కంద, అరటి, తర్వాత నిమ్మ, పసుపు ఇటువంటి పంటలకి 50,000 నుంచి ఆ పంటలను బట్టి 1,50,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి. ఆ విధంగా ఇస్తేనే రైతు కోలుకొని మళ్ళీ వ్యవసాయం చేయగలుగుతాడని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. పాడి రైతులు పంట నష్టం గురించి రెండు, మాకు పాడి పంట రెండు అండి, 2023లో కూడా మాకు నష్టపోయినటువంటి జొన్నలకి మరి గవర్నమెంట్ ఎంతవరకు మాకు ఇన్పుట్ సబ్సిడీ అనేది ఇవ్వలేదు. మరి ఇప్పుడు 2024వ సంవత్సరంలో వచ్చేటప్పటికి 2 సార్లు ఎదలు పెట్టామండి, 2 సార్లు ఎదలు పెట్టినా కానీ పోయినాయి. మరి కౌలు వచ్చేసాము, ఎకరాకి 20 బస్తాలు, 18 బస్తాలు, 22 బస్తాలు అన్నారు. మరి ముందుగానే డబ్బులు కూడా, డబ్బు కౌలుకు తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. 2 సార్లు ఎదలు పెట్టాము పోయినాయి, 3వ సారి నార్మళ్ళు పోసాము, మళ్ళీ నాటేసాము, మళ్ళీ నాటేసిన 20 రోజులకు కూడా అవ్వట్లేదు, మళ్ళీ వర్షాలు పడ్డాయండి. పంట వేసాము, పంటకు పిండి కూడా వేసాము 2 సార్లు. ఇప్పుడు ఎకరానికి 25,000 రూపాయలు చొప్పున మాకు ఖర్చులు అయినాయి. గవర్నమెంట్ మరి 20,000 రూపాయలు మరి అన్నదాత సుఖీభవ కింద ఇస్తానన్నారు గవర్నమెంట్, అది ఇప్పటికీ ఇవ్వలేదు. మరి కౌలు రైతులకి మరి నష్టపోయినందుకు పరిహారం ఇస్తానన్నారు ఈ నెల, మరి 25వ తారీఖు వచ్చినా కానీ జూన్ మాసంలో వేయాల్సినటువంటి ఖరీఫ్ సీజన్ పంటలకి ఇంతవరకు
సెప్టెంబర్ నెల వచ్చినా కానీ గవర్నమెంట్ మమ్మల్ని పట్టించుకోవట్లేదు. మరి మేము ఎక్కడ వడ్డీలు కానీ తీసుకొచ్చి మరి ఎంతగానో నష్టపోయి ఉండడం కౌలు రైతులము. మా కౌలు రైతులు మరి గవర్నమెంట్ ఆదుకోవాలని తెలియజేసుకుంటున్నాను. ఆ పైన అట్టట్లా ఉంది, ఈ మొన్న రాక నాడుల ఎండకి కొన్ని చెట్లు ఎండిపోతున్నాయి. మళ్ళీ వాన పడితే అలా ఆగిన ఎండకుండా మరి తర్వాత ఎన్ని చెట్లు ఎండుతాయి ఎన్ని బతుకుతాయో. అత్తోట ఒక 40 సెంట్ ఉందండి, అత్తోట మొన్నటి రాక ఆకులు ఉన్నాయి, ఇప్పుడు ఎండకి ఆకులలో ఎండిపోయి చెట్లు పడిపోతున్నాయి. ఎన్ని మొత్తాట అత్తోట గవర్నమెంట్కి తెలియపరచడానికి ఊళ్ళో రైతు భరోసా కేంద్రం అడిగితే మాకు ఆర్డర్స్ రాలేదండి రాయమని, మాగాళ్ళు అయితే రాచారండి మునిగినీళ్ళ. ఇది నష్టం అంటే చెట్లు 3 సంవత్సరాలు, ఇప్పుడు మొక్క పెడితే 3 సంవత్సరాలు వచ్చింది, 3 సంవత్సరాలు పంట పోయినట్టే 3-4 సంవత్సరాలు మొక్క వచ్చింది. ఎకరానికి 1 సంవత్సరానికి 1,00,000 రూపాయలు కౌలే ఉంది. మా పండించిన కుడినగా 10,000 అటు ఇటుగా వస్తాయి. 1,40,000 గాన గంధర్వుడు ఎస్పీ బాలు 4వ వర్ధంతి వివేక మహిళా కళాశాలలో ఘనంగా నిర్వహించారు. బాలు వర్ధంతి సభను వివేక మహిళా కళాశాల ప్రాంగణంలో జరుపుకున్నారు. వివేక విద్యా సంస్థల డైరెక్టర్ వీరనారాయణ మరియు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ రామరాజు ముఖ్య అతిథులుగా పాల్గొని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రపటానికి నివాళులు అర్పించారు. తెనాలి కల్చరల్ ఫిలిం సొసైటీ కార్యదర్శి బలిమంత కృష్ణ అని మరియు ప్రముఖ గాయకులు నీలాంబరంను ఈ సందర్భంగా సత్కరించారు. వివిధ భాషలలో 43,000కు పైగా పాటలు పాడి పద్మశ్రీ పద్మభూషణ్ వంటి అత్యున్నత పురస్కారాలను అందుకున్న బాలును ఆదర్శంగా తీసుకుని నేటి యువతరం వారు ఎంచుకున్న రంగాలలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని పిలుపునిచ్చారు. 2021లో మరణానంతరం కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది. గాయకుడిగా, నటుడిగా, సంగీత దర్శకుడిగా, నిర్మాతగా, ప్రముఖ హీరోలకు డబ్బింగ్ ఆర్టిస్టుగా, పాడుతా తీయగా కార్యక్రమం ద్వారా యువ గాయకులను వెలుగులోకి తెచ్చిన ఉత్తమ గురువుగా ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచి ఉంటారని వక్తలు తమ సందేశంలో తెలిపారు. ఈ వర్ధంతి సభ అనంతరం గాయకుడు నీలాంబరం ఆధ్వర్యంలో కృష్ణ సంగీత దర్శకత్వంలో ఎస్పి బాలు పాటల విభావరి వీణుల విందుగా జరిగింది. అందరి హృదయాల్లో నిలిచిపోయిన వ్యక్తి మన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. మరి శ్రీపతి పండితారాధ్యుల సుబ్రహ్మణ్యం గారు మరి కరోనా కారణంగా వారు మరణించడం జరిగింది. మరి వారి వర్ధంతి సభని ఈ రోజున వివేక పబ్లిక్ స్కూల్ ప్రాంగణంలో జరుపుకుంటూ ఉన్నాం. మరి సుమారుగా 43,000కు పైగా వివిధ భాషల్లో సుమారు 14 భాషల్లో పాటలు పాడినటువంటి మేటి అనే గాయకుడు మన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. మరి ఈ రోజున వారిని స్మరించుకొని వారికి అంజలి ఘటించి వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థన చేస్తూ వారి ప్రేరణగా మరి ఎంతోమంది గాయకులుగా మరి చలనచిత్రంలోకి రావాలని కోరుకుంటూ ఎన్నో వేల మంది వారి ద్వారా నేరుగా మరి ఈ పాటలకు రావడం జరిగింది. ఆ నాటకానికి ఆ రోజుల్లో సంగీత దర్శకుడు ఎవరంటే కృష్ణ మాస్టర్. 54 సంవత్సరాల క్రితం నుంచి పరిచయం. మేము ఆ రోజుల్లో పల్లెపడుచు, ఆరని కన్నీరు, బాలనాగమ్మ ఇట్లాంటి నాటకాలు వేసేవాళ్ళం. ఆయన పగలల్లా టీచర్గా డ్యూటీ చేసుకుని సాయంకాలం బస్సు ఎక్కి మా దగ్గరకు వచ్చి రాత్రి 10 రిహార్సల్ మొదలు పెడితే మరుసటి రోజు ఉదయం 4 వరకు జరిగేది. మళ్ళీ మా ఊరిలో 4:30 బస్సు ఉండేది, అది ఎక్కి తెనాలి వచ్చేది. అట్లా కొన్ని సంవత్సరాల పాటు మాకు సంగీత దర్శకత్వం వహించి మాకు నటులుగా కొంచెం పేరు రావడానికి మాస్టరే కారణం. వారికి వరదలతో విజయవాడ అతలాకుతలమైంది. అలాగే రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు భారీ వర్షాలు వరదలతో తీవ్రంగా నష్టపోయాయి. వరదలతో అల్లాడిన బాధితులకు ఎంతో మంది అండగా నిలుస్తున్నారు, మానవత్వంతో స్పందించి బాధితులపై దాతృత్వం చూపిస్తున్నారు. సిటీ కేబుల్, సిటీ సిరీ డిజిటల్ నెట్వర్క్ అసోసియేట్ సభ్యులు కూడా వరద బాధితులకు బాధ్యతగా నిలిచారు. సీఎం సహాయనిధికి 15,100,000 రూపాయల విరాళాన్ని అందజేశారు. వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును సిటీ కేబుల్ ఎండి దండమూడి కృష్ణమోహన్ కలిశారు. సీఎం కు 15,116 రూపాయల చెక్ను అందజేశారు. వరద బాధితులకు అండగా నిలిచినందుకు సీఎం చంద్రబాబు సిటీ కేబుల్ ఎండి కృష్ణమోహన్ ని అభినందించారు.
కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలన పూర్తయిన సందర్భంగా సచివాలయ ఉద్యోగులను ఘనంగా సత్కరించారు. తానిగా 7వ వార్డులోని సచివాలయం వద్ద నిర్వహించిన గ్రామ సభలో కూటమి ప్రభుత్వం 100 రోజుల్లో చేసిన అభివృద్ధిని, సంక్షేమాన్ని ప్రజలకు వివరించారు. అనంతరం ప్రజలకు సేవలందించిన సచివాలయ ఉద్యోగులు, తదితరులను కూటమి నేతలు శాలువ, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కె కిషోర్, చెదలవాడ వేణు, శేషగిరిరావు, ఆంజనేయులు, ప్రశాంతి, చిరంజీవులు మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన మొట్టమొదటి రోజునే ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు మీద సంతకం చేయటం కానీ, మరి అన్నా క్యాంటీన్లు పునరుద్ధరించడం మీద సంతకం చేయటం కానీ, రైతులకు ఏదైతే బకాయిలు పెట్టిందో గత ప్రభుత్వం 16,1650 కోట్ల రూపాయలు వారికి, రైతులకు 16,50 కోట్ల రూపాయలని అందించడానికి మొట్టమొదటి సంతకం పెట్టడం, అదేవిధంగా మనందరికీ చూసాం మనం ఇటీవల వచ్చిన వరదల్లో ఎంతో బాధపడిన ప్రజానీకాన్ని అందరికి కూడా ఆదుకోవటానికి ఎంతో ఉదారంగా ఏ ప్రభుత్వం కూడా గతంలో చేయని విధంగా మరి మునిగిపోయిన రైతులకు కానీ, రిపేరుకు వచ్చిన బళ్ళకు కానీ, మరి రైతులకు ఏ విధంగా అయితే వాణిజ్య పంటలు కానీ వ్యవసాయ పంటలు కానీ నష్టపోయారో వారందరికి కూడా ఉదారంగా సేవలు అందించిన నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఈ విధంగా సేవలు అందించడాన్ని మేమంతా కూడా గర్వపడతా ఉన్నాం. కూటమి ప్రభుత్వం 100 రోజులైన సందర్భంగా 7-8 వార్డు ప్రజలకి దగ్గర అవ్వడానికి ఈరోజు పెట్టిన కార్యక్రమం చాలా అద్భుతంగా ఉంది. దీనిలో భాగంగా ఈరోజు ఈ 100 రోజుల్లో పెన్షన్స్ చెప్పిన వెంటనే తార్చారం చేయకుండా మొదటి నెల పాత పెండింగ్ 3 బకాయిలు కలిపి 7,000 రూపాయలతో పెన్షన్ కార్యక్రమాలు ఇవ్వటం, అన్నా క్యాంటీన్ల కార్యక్రమం నిర్వహించడం, కొత్త ఉద్యోగాలు కల్పన చేయటం, అంతేకాకుండా ల్యాండ్ అంటే మన ఆస్తుల్ని కొనుగోలు అమ్మకాలకు మనకి జిరాక్స్ కాపీని ఎత్తివేయటం, ఇలాంటి చాలా కార్యక్రమాలని మనం గవర్నమెంట్ రంగాన్ని నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు వార్డుల్లో ఉన్న సమస్యల్ని పరిష్కరించుకోవడానికి అధికారులతో కలిసి ప్రజలతో మమేకమవటం, ఇలాంటి కార్యక్రమాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇప్పుడు చిన్న విరామం.